హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి సమేత గురు. ఈరోజు నేను మీకు మరొక మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఇన్స్టెంట్ రాగి దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. అదేవిధంగా ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, డైట్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ దోశ అంతేకాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక మరి ఎందుకు ఆలస్యం, ఈ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. మరి దానికోసం నేను ఒక బౌల్ తీసేసుకొని ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నానండి. ఇది నేను ఇంట్లో మిక్సీ పెట్టేసుకున్న రాగి పిండి అండి. మీకు ఒకవేళ ఇంట్లో అవైలబిలిటీ లేకపోతే మార్కెట్స్లోనే దొరుకుతుంది, తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చండి. అదేవిధంగా ఒక హాఫ్ కప్పు మన ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, అది తీసుకున్నాను నేను. ఒక కప్పు రాగి పిండికి ఒక హాఫ్ కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. పచ్చి కొబ్బరి తురుము ఒక హాఫ్ కప్పు తీసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఎండు కొబ్బరి తురుమునైనా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇలా కొబ్బరి అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకు రుచి అనేది చాలా బాగుంటుంది. హాఫ్ కప్పు పెరుగు అనేది యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర, ఇది డైజెషన్, జీలకర్ర తీసుకోవడం వల్ల మనకు డైజెషన్ అనేది చాలా మంచిగా అవుతుంది. కొంచెం కొత్తిమీర కావాలంటే మీరు ఇక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి. కానీ నాకు పిల్లలు ఉన్నారని నేను పచ్చిమిర్చి అనేది యాడ్ చేయట్లేదు. అది మీ చాయిస్, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి మనం చక్కగా అంతా కలుపుకుందాము. ఈ విధంగా గరిటతో అంతా ఒక మిక్స్ చేసేసుకొని దాంట్లోకి కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ కలుపుకోండి. ఎక్కువ ఒకేసారి వాటర్ తీసుకుంటే మనకు పిండి అనేది మరీ ఎక్కువగా జారుగా అయిపోతుంది. ఇలా కొంచెం కొంచెం చూసుకుంటూ వాటర్ అనేది తీసుకుంటూ దోసపెన కంటే కొంచెం మనకి బ్యాటర్ అనేది కొంచెం పలసగా ఉండాలండి. ఈ విధంగా చూసారు కదా, ఇలా మిక్స్ చేసేసుకొని మనం దీన్ని ఒక మూత పెట్టేసేసుకొని ఒక 30 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుందాము. ఒకవేళ 30 మినిట్స్ పక్కన పెట్టుకొని టైం లేని వాళ్ళు ఒక 15 మినిట్స్ అన్నా పెట్టుకోవాలండి. ఖచ్చితంగా చూడండి, 30 మినిట్స్ తర్వాత మనకి ఈ బ్యాటర్ అనేది ఇలా ఉంది. మన ఉప్మా రవ్వ అనేది యాడ్ చేసుకున్నాం కదా, వాటర్ని అబ్జర్వ్ చేసుకుని ఉంటుంది. ఈ టైంలో మీకు కానీ కొంచెం చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. 5 నిమిషాల్లో ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుని చక్కగా టేస్ట్ అయిన దోశలు అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్ వేడెక్కిందా లేదని ఒకసారి చెక్ చేసుకొని చక్కగా ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం ఆనియన్ని హాఫ్గా కట్ చేసేసుకొని ఇలా కొంచెం ఆయిల్ తీసుకుని ఇంత ఆనియన్ తోటి ప్యాన్కి అంతా స్ప్రెడ్ చేసేద్దాము. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదండి, దాన్ని తీసుకొని ఇలా ఈ విధంగా దోశను పోసుకోవాలండి. చక్కగా ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దు, లైట్గా జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా దోశను పోసుకోవాలి. పోసుకున్న తర్వాత దానిపైన మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది తీసుకొని అంత ఆయిల్ వేసేసుకొని సైడ్స్కి కూడా కొంచెం ఆయిల్ అనేది మనం అప్లై చేసుకుందాము. ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. చూసారు కదా, మనకి ఇక్కడ చక్కగా కలర్ అనేది చేంజ్ అయింది. సైడ్స్ అంతా ఒకసారి అలా టచ్ చేసేసి మనం దీన్ని ఇంకొక వైపు తిప్పుకుందాము. చూడండి, మనకు చక్కగా కలర్ అనేది మంచి కలర్ వచ్చేసింది. రెండో వైపు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఉంచుకోవాలండి. చూసారు కదా, మనకి రెండో వైపు కూడా చక్కగా దోశ అనేది బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకొని మిగతా బ్యాటర్ తోటి కూడా మనం దోశలు అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఈ దోశలు మనం, నేను ఇక్కడ పల్లి చట్నీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. చట్నీలలోకి కానీ పప్పులోకి కానీ ఏ కర్రీస్లో నేను పెట్టుకొని చక్కగా తినేయచ్చు. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా చాలా మంచిదండి. చిన్నపిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. చూడండి, మనకు దోశ అనేది చాలా క్రంచీగా వచ్చింది. వేడివేడిగా తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అదేవిధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ చేసుకొని మీరు కూడా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.